స్వాగతం. ఏప్రిల్ 3వ వారంలో ప్రవేశించాం. అమ్మాయి, ఎన్నికలు ముగిసిపోయాయి, ఇక ఫలితాల కోసం వెయిట్ చేద్దాం అనుకునే వీలు లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ముగిశాయన్న ఆనందం ఆవిరైపోయి, అసలు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందా లేదా, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఎన్నికల ప్రక్రియలో గుండెకాయ లాంటి విభాగం ఈ ఈవీఎంలపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలందరిలో అపనమ్మకం ఏర్పడుతున్న సమయం ఇది. ప్రధాన పార్టీలన్నీ ఎక్సెప్ట్ రూలింగ్ పార్టీ ఎన్డీఏ బీజేపీ, మిగతా పార్టీలన్నీ కూడా దీని పట్ల అపనమ్మకాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ ఎన్నికల ప్రక్రియను మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది చాలా కీలకమైన వ్యవస్థ, ఈ వ్యవస్థ పట్లనే అపనమ్మకం ఏర్పడటం అనేది ఎంతమాత్రం మంచిది కాదు. సో 92 కోట్ల మంది ప్రజల్లో 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఎన్నికల ప్రక్రియకు, 92 కోట్ల మంది ఓటర్స్లో ఎన్నికల పట్ల మోర్ దాన్ 1/3 ఆఫ్ ది ఓటర్స్ నిరాసక్త చూపిస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ఇదే ఈవీఎంల పట్ల అనుమానాలు మరింతగా ముదిరి, అసలు ఇదంతా వేస్ట్, ఈ ప్రక్రియకు మనం దూరంగా ఉండడం మంచిదని ఎక్కువ మంది ప్రజలు దూరం కాకముందే ఈ వ్యవస్థని సంస్కరించాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఈ దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వ్యవస్థపై సాంకేతికంగా ఎవరికైనా పూర్తి పట్టు ఉంది, పూర్తిగా అవగాహన ఉంది అంటే ఆ వ్యక్తి వేమూరి హరిప్రసాద్. ఆయన చాలా చాలా కష్టపడి క్రిమినల్ కేసులు కూడా నెత్తిన వేసుకొని ఒక సాహసం చేసి ఇదంతా కూడా చాలా డొల్ల వ్యవస్థ, ఈవీఎంస్ని మనం నమ్మలేని పరిస్థితి ఉంది, ఇందులో టెక్నాలజీని మరింతగా సురక్షితం చేయాలి, మరింతగా స్ట్రెంగ్థెన్ చేయాలి అంటూ ఆయన 2010 నుంచి పోరాడుతున్నారు. దాని ఫలితంగా ఆయన మీద ఒక క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఈ క్రిమినల్ కేసు ఉంది అని ఎలక్షన్ కమిషన్ లేదు, ఆయన్ని మేము కలవం, ఆయన లేకుండా మిగతా వాళ్ళతో మాత్రమే చర్చలు జరుపుతాం అంటూ కుంటి సాకులు చెప్తోంది. ఒక క్రిమినల్ కేసు పైన ఉంటే ఏమన్నా, అదేమన్నా పెద్ద, అది కూడా ఆయన ఆ వ్యవస్థ మీద పోరాడుతూ నమోదైన కేసు, అది అదేదో ఆయన కావాలని ఒక 100 కోట్లు దొంగిలించినందుకో మరొకటో లేకపోతే దొంగ ఓట్లు వేసినందుకో పడిన కేసు కాదు. ఈ వ్యవస్థ డొల్లతనం అన్ని ఎలా నిరూపించాలి అనే ప్రయత్నంలో ఆయన ఉన్నప్పుడు ఆయన మీద ఒక క్రిమినల్ కేసు నమోదైంది. సో ఒక క్రిమినల్ కేసు ఉంటేనే ఆయన్ని ఏం కలవం అని చెప్తుంది ఈసీ. మరి కొన్ని కేసుల్లో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరినీ కలిసింది, కలిసి వాళ్ళు చెప్పిన వాటిని అమలు చేసింది కూడా, కొన్ని కొన్ని అధికారుల బదిలీలు కూడా చేసింది. ఇవన్నీ ఎవరిని మభ్యపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నం, వ్యవస్థ పూర్తిగా కొళ్ళిపోతుంది అంటానికి మనకు నిదర్శనాలు ఇవి. సో క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ప్రధానమంత్రిని కలవట్లేదా, రాష్ట్రపతిని కలవట్లేదా, లేకపోతే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవట్లేదా, ఈసీనే కలుస్తున్నారు వెళ్ళి, ఇంకా ఎవరిని కలవట్లేదు, ఎవరి మీద ఎటువంటి ఎందుకు ఇటు ఇలా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తానని అందరికీ తేటతెల్లం అవుతున్న అంశం. సో ఇలాంటి ఆరోపణలు మన దేశంలో కొన్ని కొన్ని వ్యవస్థల పట్ల మనకు చాలా నమ్మకం ఉంది, కోర్టులు అలాగే ఎలక్షన్ కమిషన్ ఇటువంటి వ్యవస్థల పట్ల మనకు చాలా చాలా నమ్మకం ఉంది. ఫర్ ఇన్స్టాన్స్ సెబీ, మనం విషయానికే వస్తే సెబీ విల్ ఆల్వేస్ టేక్ రైట్ డెసిషన్స్ అని మనం నమ్ముతాం, లేకపోతే క్యాపిటల్ మార్కెట్స్లో ఎవరు ఉండం అసలు. సో ఇటువంటి వ్యవస్థల పట్ల నమ్మకం సన్నగిల్లక ముందే మనం సంస్కరణ తీసుకురావాలి, అందరికీ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం పూర్తిగా నెలకొనే విధంగా మనం పనిచేయాలి, అప్పుడే మన దేశం పురోభివృద్ధి సాధించగలుగుతుంది. సో మళ్ళీ ఇలా మాట్లాడామంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారని, ఇలా బురద తగలటం అలవాటు అయిపోయింది ప్రతి వాళ్ళకి. సో విచ్ ఈజ్ వెరీ చాలా చాలా దరిద్రపు సంప్రదాయాలు, సంస్కృతిని మనం అలవాటు చేసుకుంటున్నాం. ఎవరైనా ఏదన్నా నిర్భయంగా నిజాయితీగా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళకి లేనిపోని ఆపాదించడం, మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడినప్పుడు మాత్రం పట్టించుకోరు, ఏదైనా ఇటువంటివి వాళ్ళ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న మాటలు మాట్లాడితే ఏదో ఒకటి ఆపాదించడం అనేది అలవాటు అయిపోయిన అటువంటి ఒక భ్రష్టు పట్టే వ్యవస్థలోకి మనం వెళ్ళిపోతున్నాం. సారీ టు సే దిస్. ఎనీవే, మళ్ళీ ఈ విషయాల మీద మరింతగా మనం కొన్ని కొన్ని నిజాలని ఇవాళ డే టైమ్ ప్రోగ్రామ్స్లో వెల్లడించే ప్రయత్నం చేయబోతున్నాం. మేబీ మధ్యాహ్నం మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం, వేమూరి హరిప్రసాద్, ఆయనే మన స్టూడియోకి వచ్చే అవకాశం ఉంది. సో విల్ ఇన్ఫార్మ్ యూ వెల్ ఇన్ అడ్వాన్స్ ఎప్పుడు ఆయన వస్తారు, ఏం చెప్పబోతున్నారు, అసలు ఈ వ్యవస్థ ఎందుకు మనం ఈ వ్యవస్థను నమ్మలేమనే అంశంపై హరిప్రసాద్ ఆయన మనోగతం ఏంటి, ఆయన అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నించారు.